హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అండ్ మనం నైట్ పార్క్ పెట్రోలియం బంక్లో వా దేశాలు చూస్తారా, చూసారు సూపర్. అసలు వాళ్ళే మనకు షెల్టర్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్క్ పెట్రోలియం. కాన్పూర్ కోయిలి కురుక్షేత్ర హర్యానా. ఓకే, థ్యాంక్ యూ. మిసల్ సూపర్ లగ్గేదే. సూపర్. ఇక్కడ ఒక ఫ్రెండ్ మనకి నైట్ ఫుడ్ కూడా అరేంజ్ చేశారనమాట, వాళ్ళని ఒకసారి కలుద్దాం. ఈ అబ్బాయే మనకి రాత్రి ఫుడ్ అరేంజ్ చేశారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో ఫర్ యువర్ సపోర్ట్. అసలు ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ మీరు స్టే చేయొచ్చు అని కూడా ఇతనే చెప్పారు. ఇతను పిలిచి మరీ ఇక్కడ రెస్ట్ తీసుకోండి అని సజెస్ట్ చేశారనమాట. ఇక్కడికి ఆల్రెడీ తెలుసు చాలామంది ఇలా ట్రావెలర్స్ వస్తారు, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి. ఎందుకంటే తెలుసు అతనికి కూడా చాలామంది ఎంత కష్టపడుతున్నారు యూట్యూబ్ అనేసి. మనం అయితే ఇలా వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు ఐ థింక్ సైక్లింగ్ లేదు, కొంచెం నడుచుకొని వెళ్దాం. కొంచెం మీకు చెప్తా దారిలో వెళ్తున్నప్పుడు. పదండి నడుస్తున్నాం అనుకుంటున్నారా? చెప్తా లేదు చెప్తా. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ నా జర్నీ ఎలా జరిగిందో కూడా చూద్దాం. అసలు నా జర్నీ ఎలా జరిగింది, అసలు మీరు ఒకవేళ ట్రావెల్ చేస్తే మీరు ఎలా వెళ్ళాలి అనేది మొత్తం చెప్తా. ఎందుకురా నడుస్తున్నాం అంటారా? నీ పెయిన్స్ బాగా వచ్చేసాయి, నీలో బోన్స్కి మజిల్స్కి బాగా ఫ్రిక్షన్ ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం కరమని బోన్స్ నుంచి ఫ్రిక్షన్ యొక్క పెయిన్ వస్తుంది అన్నమాట. కాబట్టి కొంచెం నడుచుకొని వెళ్తే బెస్ట్ అనమాట. అండ్ నా ఎక్స్పీరియన్సెస్ వచ్చి జర్నీలో మీకు ఉపయోగపడేటట్లు ఏమైనా ఉన్నాయంటే చెప్తాను. ఎక్కువగా వాటర్ తీసుకోవాలి, కానీ తక్కువగా తీసుకుంటూ ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఎక్కువ శాతం స్వెట్ కానీ బయటకు వచ్చేసింది, మనకి నీరసలా అనిపిస్తుంది అనేటప్పుడు చీప్ అండ్ బెస్ట్ ఐడియా ఏంటంటే కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకోండి వాటర్లో, బెస్ట్ అన్నమాట. అండ్ జ్యూసెస్ ఎక్కువగా తాగండి. మళ్ళీ కన్నేక జ్యూస్ అంటే చెరుకు రసం ఎక్కువగా దొరుకుతుంది మనకి జర్నీలో, కాబట్టి అది కూడా ఎక్కువ తీసేసుకోండి. వీలైతే వాటర్ బాటిల్స్లో ఫిల్ అప్ చేసేసుకోండి. ఎక్కువ టైం అది ఉండదు, కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ముందుగా తాగండి, ఎనర్జీ వస్తుంది. అంటే లో బడ్జెట్లో, నార్మల్గా అయితే హై బడ్జెట్ ఉంది అంటే చాలా తీసేసుకోవచ్చు. అండ్ ఫుడ్ విషయంకి వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఎక్కువగా పకోడీ, బజ్జీ, పూరి, కుల్చి ఇలాంటివన్నీ దొరుకుతాయి. ఒక్కొక్క దగ్గర రోటి కూడా వెంటనే దొరికిపోద్ది, కానీ చాలా కష్టం. అండ్ గురుద్వార్ గుర్తుపెట్టుకోండి, గురుద్వార్ వెళ్ళారంటే మనకి ఎనీ టైం 3 పూట్ల ఫుడ్ అక్కడ రెడీగా ఉంటుంది అన్నమాట, చక్కగా తినేవచ్చు. చక్కగా తినొచ్చు అనమాట, అబ్బా సూపర్గా ఉంటుంది అసలు ఫుడ్. కానీ గురుద్వార్ వెళ్ళారంటే మీరు పాటించాల్సినవి ఏంటంటే ముందుగా చెప్పులు బయట విప్పియాలి, సాక్స్లతో సహా తీసేయాలి. మన వెహికల్ ఎక్కడైనా పార్కింగ్ ఉంటుంది, అక్కడ వాళ్ళే పార్కింగ్ ఇస్తారు, పార్కింగ్లో పెట్టుకోవాలి. మన హెయిర్ ఉంది కదా, హెయిర్ కనబడకుండా కర్చీఫ్ కట్టుకోవాలి. ఇన్కేజ్ మన దగ్గర కర్చీఫ్ లేదనుకోండి, వాళ్ళ దగ్గర కొన్ని క్లాత్స్ ఉంటాయి అన్నమాట, బుట్టలో ఉంటాయి, అవి తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. కానీ గురుద్వారా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఏదైనా మనం చేయకూడదు చేసామంటే కొట్టినా కొట్టేస్తారు వాళ్ళు. ఓ మై గాడ్. అండ్ ప్యాంట్ వేసుకోవాలి, నిక్కర్స్ నాట్ అలౌడ్ అనమాట. ప్యాంట్ వేసుకోవాలి, జుత్తు కవర్
జుట్టు కనబడకుండా ఒక కర్చీఫ్ కట్టేసుకుంటే సరిపోతుంది. ఫుడ్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మన ఆంధ్రా స్టైల్ లాగా చేత్తో తినకూడదు. రోటీ ఏమో నార్మల్గా చేత్తో తినొచ్చు, కానీ చావల్ అంటే రైస్ ఏమో స్పూన్తో తినాలన్నమాట. స్పూన్తో తినకుండా నార్మల్గా చేత్తో తింటే కోప్పడతారు వాళ్ళు, అర్థం చేసుకోరు మనం మన స్టైల్ మనం అలా తింటాము అనేది అర్థం చేసుకోరు. నిన్నొక ఇన్సిడెంట్ జరిగింది, అందుకే వాళ్ళు అర్థం చేసుకోరు కొంచెం. అలా గురుద్వారాకి అయితే వెళ్ళచ్చు. ఇక్కడ మీరు వచ్చేటప్పటికి మన సైడ్ గురుద్వారా చాలా తక్కువ ఉంటాయి, కానీ ఇటువైపు చాలా ఎక్కువ ఉంటాయి. ఈరోజు నడుచుకొని వెళ్ళడానికి కారణం అదే, ఏంటంటే పెయిన్స్ వస్తున్నాయి. అండ్ సైక్లింగ్ డైలీ చేస్తున్నాం కదా, అండ్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేవాళ్ళు కూడా అప్పుడప్పుడు కొంచెం అలసటగా ఫీల్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం దిగి ఎక్కడ ఆగుతామన్నా పర్వాలేదు, లేదంటే ఆగితే ఏంటంటే మళ్ళీ వెళ్ళబోతుంది. అందుకే స్లోగా నడుచుకొని వెళ్తూ ఉంటే మనకి ఏంటంటే ఫ్రీనెస్ వస్తుంది అన్నమాట, మజిల్స్ మొత్తం ఫ్రీ అవుతాయి. యాక్చువల్లీ సైక్లింగ్ అంటే ఫ్రీయే, కానీ తొక్కి తొక్కి అది హాట్ అయిపోద్ది అన్నమాట. కాబట్టి నడుచుకొని వెళ్తే ఇంకా మంచిదన్నమాట, ఫ్రీ అయిపోద్ది. అసలు ఎంతో రిలీఫ్ వచ్చినట్టు ఉంటుంది నడుస్తూ ఉంటే అన్నమాట. అది ఎంత దూరం వెళ్తామో తెలీదు. ఫేమస్ ప్లేసెస్ అయితే ముందుగా ఏది లేదు, అంబాల మ్యాక్సిమం ఏమీ లేదన్నారు అంబాల్లో చూడటానికి. కాబట్టి మనం కురుక్షేత్రం నుంచి ఇప్పుడు అలా వెళ్ళిపోతున్నాం. నాకు సాధువులు కనిపించారు రెండు రోజులు, వాళ్ళు ఏమో కనిపిస్తారేమో అనేసి నేను కూడా నడుస్తున్నాను. బెస్ట్ కొంచెం నడిస్తే మంచిదే. ఏమైంది 30-40 కిలోమీటర్లు వెళ్తాం, దానికేముంది? మరి రోజుకి 100 కిలోమీటర్లు తొక్కేయాలంటే ఎక్కడికేది? ఒకసారి తొక్కితే మాత్రం 100 తొక్కిస్తాను, తగ్గేదే లేదు. ఎర్లీ మార్నింగ్ కొంచెం బాగుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్తాం కదా, అక్కడ లైవ్ పెడతాను, లైవ్లో అందరం కలుసుకుందాం. చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేసి అసలు ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, అంత హెల్త్ బాగుందా, రెస్ట్ తీసుకో అంటే నా క్షేమం కోసం నేను ఇలా జర్నీ చేస్తున్నాను అని చాలామందికి తెలుసు కదా, మన ఫ్రెండ్స్ అందరికీ. వాళ్ళందరూ నా క్షేమం కోసం మెసేజ్లు చేయడం చాలా చెప్తున్నారు, వీడియోస్ కూడా బాగున్నాయని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంకా స్పెషల్ ప్లేసెస్ ఏమైనా మధ్యదారిలో కనిపిస్తే మనం చూస్తూ వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఆల్వేస్ విత్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ టీవీ రావ్. కళ్ళు తిరుగుతాయేమో, జాగ్రత్త. ఇదిగోండి ఇక్కడ కూర్చోవడానికి సెట్ చేసుకున్నాను, మంచి ప్లేస్. భోజనం అయితే చేసేసాను. ఓకే, ఇప్పుడు చిన్న రీసెర్చ్ చేద్దాం, పదండి. ఫ్రెండ్స్ మీరు ఇవి చూస్తున్నారు కదా, మొత్తం గంజాయి దందా. చిక్కిడి 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 చిక్కిడి, అప్పుడే ఇంత లేదు. మొత్తం హర్యానా ఎంట్రన్స్ అయ్యాను, అసలు బీభత్సంగా ఉందన్నమాట, మొత్తం గంజా చిక్కిడి జింగానియా. మనకెందుకు దీని ప్రాణం కానీ, ఇదంత పవర్ఫుల్ కాదు, అందుకే ఇక్కడ విడిచిపెట్టేశారు. లేదంటే చెప్పాను కదా మొన్న ఒకసారి, ఉఫ్ అని ఊదేస్తుందరు, చాలా ఎక్కువ తాగుతున్నారు ఇక్కడ గంజా, చాలా ఎక్కువ తాగుతున్నారు అంటే చాలా ఎక్కువ తాగుతున్నారు. చలి ఎక్కువ కదా, ఇంకా మనం జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ అటువైపు వెళ్ళేటప్పటికి ఇంకా ఎక్కువ కనబడుతూ ఉంటుంది, ప్రతి ఒక్కరు తాగుతూ ఉంటారు. అక్కడ ఏదో ఆవు చనిపోయింది అనుకుంటా, స్మెల్ అయితే రావట్లేదు, అంటే చాలా రోజులు అయిపోయింది చనిపోయి. బాగుంది ప్లేస్, కొంచెం గాలి వేస్తుంది. ఫుడ్ అక్కడే తీసేసుకున్నా, బాగుంది. చోలే చావల్, చోలే అంటే మన కుమ్ము శనగలు
ఉంటాయి కదా, దాంతో కర్రీ చేసి ఆ కర్రీని రైస్ మీద డైరెక్ట్ వేసేస్తారనమాట షోలే. అండ్ దాల్ చావల్ మనం తినలేమా? ఓ, మనకేదో ఒక స్నాక్ లాగా పికిల్ లాగా ఉండాలి, లేదంటే దాల్ చావల్ తిన్నాం. ఓకే, అయితే ఇక్కడ నేను రెస్ట్ తీసుకుంటాను, కూర్చుందాం. తాగి తీరా బాబు, ఒక్క నిమిషం. అబ్బా సమ్మగా ఉంది ఇక్కడ. ఈరోజు మొత్తం మ్యాక్సిమం సైకిల్ కొంచెమే తొక్కాను, మ్యాక్సిమం నడ్డానికే ట్రై చేశాను, ఎందుకంటే కొంచెం ఫ్రీ అవ్వాలి, లేదంటే చాలా కష్టం. ఓకే, నెక్స్ట్ నైట్ పెట్రోల్ బంక్ ఎక్కడికైనా వెళ్ళిపోయి స్టే చేసేసిద్దాం. ఇదిగోండి, అసలు ఒట్టి దుమ్ములే ఉన్నాయి ఇందులో, మజిలు ఏం లేదు అసలుకి, ఎముకలు. ఇదిగోండి అసలుకి ఈ ఉంది కదా, ఇక్కడ ఈ ఎముక దగ్గర ఇక్కడ మొత్తం పెయిన్ వస్తుందన్నమాట, ఏదో సూత్తు పొడిసినట్టు. మజిల్ అక్కడ అయిపోయింది, దాని స్టామినా అరిగిపోయింది అనమాట, మిషన్లో టస్కాన్ తొక్కి అలా అయిపోయింది. కొంచెం నడిస్తే మంచిది ఎక్స్పీరియన్స్ అనమాట, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివి వస్తూ ఉంటే అలాగా తెలుస్తూ ఉంటుంది. స్ట్రాంగ్ రా మనం, స్ట్రాంగ్ అదే కాలాన్ని బట్టి మనం చేసే దాన్ని బట్టి అలా తెలుస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ పోవాలి. దీన్ని నెగ్లెక్ట్ చేసామనుకోండి మరి సైకిల్ కాదు కదా, నడ్డం కూడా కుదరదు, ఇంట్లోనే కూర్చొని అంతే పని. ఓకే, అయితే రైట్. పనిలో కూడా పర్ఫెక్షన్, సూపర్, వావ్, అస్సలు బాగా చేసుకుంటున్నారు, కష్టం లేకుండా చక్కగా వాటర్ వేస్తూ ఆ బ్యాగ్ సేఫ్టీ కూడా అలానే వెళ్ళిపోతుంది, సూపర్ కదా. అదిరింది మీ ప్లానింగ్కి బీటీ రావు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మన అయితే ఇప్పుడు చండీగఢ్ సిమ్లా రూట్ అయితే వెళ్తున్నాము, దగ్గర రూటు. అండ్ చండీగఢ్లో మనకి చాలా పెద్ద డెకథలాన్ ఉంది, అందులో అన్నీ దొరకవచ్చు పార్ట్స్ అన్నీ, ఇన్ కేజ్ పార్ట్స్ దొరికితే అక్కడ చేసేసుకుందాం రిపేర్, అంటే వాళ్ళు చేయరు అనుకోండి, ఎందుకంటే ఇది వేరే బ్రాండ్ కాబట్టి, ఓల్డ్నే బిట్వీన్ బ్రాండే వాళ్ళు చేస్తారు. మనం పార్ట్స్ తీసుకొని వేరే షాప్కి వెళ్ళి చేయించేసుకుందాం, ఇన్ కేజ్ డెకథలాన్లో దొరకపోతే చండీగఢ్లో పెద్ద షాప్ ఏదైనా ఉంటే అక్కడ మనం చేసేసుకోవాలి. ఎక్స్ప్రెస్ హైవే అని ఉంది, మొన్నట్లాగా దీనికి కూడా సైకిల్ అలౌ చేయకపోతే మళ్ళీ కష్టమైపోద్ది, చూద్దాం. అరే ఏంట్రా ఇలాంటి పనులు చేస్తారు మీరు, ఉడికే వేడికి తట్టుకోలేకపోతారంటే వీళ్ళు పొగ పెట్టేస్తారు, రగి పెట్టేస్తారు, చెట్లని కాదు పెడతాను, పని లేదు. ఓకే పదండి, నైట్ అయితే మనం ఇండియన్ ఆయిల్ ఇక్కడ నైట్ స్టే చేయబోతున్నాము, మనకి షెల్టర్ ఇచ్చారనమాట ఫ్రెండ్. థ్యాంక్ యూ, అసలు చెప్పాలి వెంటనే, అసలు ఇక్కడ ఎంత రెస్పాన్స్ ఉందంటే అంత రెస్పాన్స్ ఉందనమాట. ఇతనికి వెంటనే అడిగితే ఓకే అనేసి చెప్పేశారు, ఇతనంటే సూపర్, అసలు నో ప్రాబ్లం అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ అండ్ గుడ్ నైట్.